చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్ తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు. లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి, 9573604789. నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రో ప్రభాకర్ రెడ్డి గారా? అవును సార్. ముత్తాయికోట మన నైట్ ఆంచి బయలుదేరిన సార్, 12:00 సార్ నైట్. సార్ మీరు ఆర్డర్ చేస్తారు, మీరు మేము చాలా సార్లు ఉంటాను, నేను పెద్దనూర్పూడి సార్, మాకు చాలా సార్లు వచ్చిన సార్, ఒకసారి పెద్దనూర్పూడి సార్, మన ఇబ్బంది కాన్సెన్సీలో మన సైడ్కి వచ్చింది సార్ అని మీకు ఎదుర్కొస్తాం సార్. విజయనగర్ ఇటు అని మా బాబు కౌన్సిల్ ఉండదు పెద్దనూర్పూడి. అవును సార్, సార్ ఇంకా ఎంగేజ్కి వచ్చాం సార్, నెలలో సార్ మన కుమార్కి బాగాలేక ఇసుకా బాగాలేక ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్. మన ఇంతకు ముందుకి అయితే ఈ మొలకలు వచ్చినాయి, వద్ద తడిచినాయి, పూలు వచ్చినాయి అని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ బొమ్మ పెట్టేది సార్. ఇంకా మనం ఏం చెప్పలేదు సార్, ఇప్పుడు బొమ్మ కట్టుకొని వెళ్తే సార్ చెప్పలేదు సార్. నేను ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్. నేను ఉదయం వచ్చాను. అవును సార్, మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్. ఏదో ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఎప్పుడో చెప్పచ్చు సార్. తెలియదు సార్, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు కటింగ్ అంటే మనకు మాకైతే ఫోన్ చేస్తారు సార్ కటింగ్ గురించి. అయితే ఇంకైతే చెప్తారు సార్, సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ కటింగ్ ఏమంటే. సెంటర్ ఫోన్ చేసి చెప్తారు. మా లారీ వాళ్ళకి ఏం చెప్తారు సార్? భోజనం అంటే హోటల్ తినాలి సార్. ఇక్కడ వేరే సార్ ఇంత ముందు సెంటర్ లో ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంటర్ లో భోజనం పెడతారు సార్. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంటర్ ఉంటే భోజనం. అవును సార్, ఇస్తారు 500. అదే భోజనం ఖర్చుకే ఇస్తారు సార్. అలా మనం ఆడ అక్కడనే 3 ఫోటోలు తింటాం సార్. అవునవును సార్, మన సెంటర్ ఇన్ఛార్జి వచ్చింది సార్. 500 అవును సార్. ప్రభాకర్ సార్ ఖచ్చితంగా సార్, మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది. అప్పుడు వాచ్ ఆన్లైన్ లో తగిన ఉంటుందా సార్? ఓకే ఓకే సార్. మీరు అందాలనుకుంటే ఇప్పుడు వీలు అంటలేదు సార్. మీరు మా ఫోన్ చేస్తే ఆయన కన్నా కూడా ఉంటుంది సార్. సార్ సార్ బట్టలు తీసుకోకపోతే ఫోన్ చేయి సార్. ఖచ్చితంగా చేస్తా సార్. ఏమంటే ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాపం, ఆయన తెలియదు కదా. సరే ఇప్పుడు విన్నారు కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే 3 రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది. అంటే డ్రైవర్ ఖర్చును కూడా రైతులు భరించే పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు దించుకునే పరిస్థితి లేదు. దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషి కానీ లేదు. ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, చివరి గింజగా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి.
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినామన్నారు, ఏమేంటి కలెక్టర్లు? మరి ఎన్ని రోజులు రైతులు పడిగాపులు గాయాలి? ఈరోజు ఇది సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్. కనీసం జీలుగు జర్మ విత్తనాలు సరఫరా కూడా చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఎంతట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి చూశాం. ఇప్పుడు జీలుగు జర్మ విత్తనాల కోసం కవర్లు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. ఇది ఇవాళ ఫోటో. ఇది రైతులకు ఈ పచ్చి రొట్టె విత్తనాలు అంటాం వీటిని, భూమి సారాన్ని పెంచడానికి వర్షాకాలం కంటే ముందు ప్రభుత్వాల సబ్సిడీ మీద జీలుగు జర్ము లాంటి విత్తనాలు సరఫరా చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం జీలుగు జర్ము విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతా ఉంది. ఎందుకంటేనేమో మన ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే రోజులు చూసాం. ఇవాళ జీలుగు జర్ము విత్తనాలకు కవర్లు లైన్లో పెట్టి రైతులు అక్కడ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అట్లీస్ట్ విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు సకాలంలో. ఇది రాష్ట్ర రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న పట్టింపు, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో మేము అందువల్ల ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ యొక్క క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి, ఇచ్చిన మాట నిలుపుకోండి, అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వడ్లకే కాదు, మీరు ఏ ఏ పంటలకైతే బోనస్ ఇస్తామని మాట ఇచ్చారో అన్ని పంటలకు కూడా వచ్చే వానకాలం నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగా రైతు బంధు ఈ వానకాలం నుంచి జూన్ నెలలోనే ఎటువంటి కోతలు పెట్టకుండా ఎకరానికి 7,500 రూపాయలు రైతు బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వది వడగళ్ల వాన అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు వెంటనే ఎన్నికల కమిషన్ కూడా అనుమతించింది కనుక తక్షణమే పంటకు నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 చొప్పున విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఇంకో 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందువల్ల తడిసిన